నమస్తే, 2020 న్యూస్ కి స్వాగతం. నేను ఝాన్సీ రాణి. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కొరతతో రెండు కేటగిరీలుగా పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ అందజేయబోతున్నారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయబోతున్నాయి. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారం రోజుల్లో పంపిణీ మొత్తం పూర్తి చేయాలని తెలిపారు. రూరల్ ప్రాంతాల్లో అయితే ఇంటింటి పెన్షన్ పంపిణీ కుదురుతుందని, కానీ అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని పలువురు కలెక్టర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మరికొంతమంది కలెక్టర్లు గ్రామ సచివాలయ వద్దే పంపిణీ చేయాలంటూ, పెన్షన్దారులకు సచివాలయాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇక నేటి నుంచి అవ్వాతాతలు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు అందబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటువేసింది. 3 ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3 ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. దీనిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాష్వా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ త్రిమలేశ్వరరెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజు ఉన్నారు. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్స్పై కూడా వేటు వేశారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజ్బాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. ఈ మేరకు ఈసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ జారీ చేసింది. బదిలీ అయిన వారికి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్స్, ఎస్పీల నియామకానికి 3 చొప్పున పేర్లను కమిషన్గా పంపించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది ఈసీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కొత్త తలనొప్పి పడింది. గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు పార్టీ గుర్తుగా గాజు గ్లాసును ప్రచారం చేసుకుంటుంది జనసేన పార్టీ. కానీ ఊహించిన విధంగా జనసేన పార్టీకి సింబల్ను రిజర్వ్ చేయకుండా షాక్ ఇచ్చింది సీఎసీ. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన పార్టీల డీటెయిల్స్ వెల్లడించింది. ఏపీలో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్నాయి. 2 పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తును రిజర్వ్ చేయగా జనసేనకు కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది ఈసీ. దీంతో జనసేన పార్టీ గతంలో పొందిన గాజు గ్లాసు గుర్తును కోల్పోయింది. ఈ గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను రిజర్వ్ చేయదు. ఎన్నికలకు ముందే రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 3 గుర్తులను ఆప్షన్స్ గా తీసుకుని అందులో ఏదో ఒక గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక గుర్తు కోసం 1 కంటే ఎక్కువ పార్టీలు పోటీ పడితే డ్రా తీస్తారు. ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు అధికంగా సాధించడంతో పాటు కనీసం 2 అసెంబ్లీ స్థానాలను గెలవాలి. గుర్తింపు పొందిన పార్టీగా పరిగణించేందుకు జనసేనకు ఈ 2 అర్హతలు లేవు. 2019 ఎన్నికల్లో జనసేనకు 5.53% ఓట్లు వచ్చాయి. 1 ఎమ్మెల్యే సీటుని గెలుచుకుంది. ఇక ఎన్నికల గుర్తును మారిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుందని జనసేన పార్టీ టెన్షన్ పడుతోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. ఏపీలో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే 5 లోక్సభ 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. కడప పార్లమెంటు స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజమండ్రి గిడుగు రుద్రరాజు, బాపట్ల జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపులయ్య యాదవ్ లోక్సభ బరిలో ఉండబోతున్నారు. ఇక అసెంబ్లీ టికెట్లు పొందిన వారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజనాథ్ సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలిజాలకు నందికొట్కూర్, చుందరపూడి నుంచి టికెట్లు దక్కాయి. కుప్పం అసెంబ్లీ నుంచి ఆవుల గోవిందరాజులు బరిలో దిగబోతున్నారు.
తెలంగాణలో డిఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్లకు నిన్నటితో గడువు ముగియబోగా జూన్ 20 వరకు కూడా పొడిగించింది. దీంతో అభ్యర్థులు 1000 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించి జూన్ 20 రాత్రి 11:50 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే డిఎస్సీ పరీక్ష తేదీలను కూడా అధికారులు ఖరారు చేశారు. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. వీటితో స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో ఖాళీలు 878 ఉండగా ఆ తర్వాత అత్యధికంగా నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్ లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మన్నెగూడ భూ వివాదం కేసులో అరెస్టైన కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదిపట్ల పోలీసులు ఆయన చల్లపల్లి జైలుకు తరలించారు. ఇవాళ కన్నారావును కస్టడీకి కోరుతూ ఆదిపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సర్వే నంబర్ 32/RUUUలో ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టు సంస్థకు చెందిన 2 ఎకరాల భూమిని కన్నారావు కబ్జా చేసేందుకు ప్రయత్నించాడంటూ సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు కన్నారావును అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కన్నారావుతో పాటు మరో 38 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. కన్నారావుతో పాటు మరికొంతమంది ఓఆర్ఎస్ కంపెనీ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్ కూల్చిన జేసీబీ డ్రైవర్, ఓనర్లను కూడా రిమాండ్ చేశారు. పోలీసులు తన మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారని, సుప్రీంకోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని కన్నారావు తెలిపారు. కాగా భూ వివాదాలపై ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఆదిపట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉండే క్యాంపు కార్యాలయాన్ని ఎన్ఎస్పీ అధికారులు సీజ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు క్వార్టర్స్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. భగత్ తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు క్వార్టర్స్ అలాట్ చేశారు ఎన్ఎస్పీ అధికారులు. అయితే ఇప్పుడు క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ వారం కిందట భగత్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు తాను సమాధానం ఇచ్చామని, అయినప్పటికీ తనకు సమాచారం ఇవ్వకుండానే తన సామాన్లను ఖాళీ చేసి బయటపడేశారని భగత్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జన్నారెడ్డి సహా ఇతర పార్టీల నేతలకు క్వార్టర్స్ కేటాయించారని, వారికి లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని భగత్ ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వైఖరి నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు సిద్దమయ్యారు ఆయన. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నామినేషన్ దాఖలతో పాటు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ రోడ్ షోను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2019లో కేరళలోని 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. 2019లో రాహుల్ వైనాడులో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. వామపక్షాలు సిపిఐ జాతీయ నాయకురాలు అనీ రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి రోజు నీరసంగా కనిపించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. మొదటి రోజు రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినట్టుగా జైలు వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు సోమవారం సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్లారు. సెల్లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడు ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువగా ఉంది. వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ దించామని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పటి, 2 దిండ్లు సమకూర్చినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం చాయ్, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటుక నేలపైన పడుకున్నారని, అర్ధరాత్రి వరకు సెల్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి. ఇక మంగళవారం ఉదయాన్నే తన సెల్లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్ కు అనంతరం చాయ్, 2 బిస్కెట్లు అందించినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతించారు. సెల్ బయట జైలు అధికారులతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసర సేవల సిబ్బందిని సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలను కూడా అందించారు. ఇక నిబంధనల ప్రకారం 6
వ్యక్తులను ఆయన కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఆయన భార్య సునీత, ఇద్దరు పిల్లలు, వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్, ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ల పేర్లను కేజ్రీవాల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆప్ కీలక నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిషి సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఓ వ్యక్తి ద్వారా తనకు బీజేపీ వార్నింగ్ ఇచ్చిందని ఆమె తెలిపారు. త్వరలో తన ఇల్లు, తన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా చేపట్టబోతున్నామని, ఆ తర్వాత తనకు సమన్లు పంపించి అరెస్ట్ చేస్తుందని ఆమె తెలిపారు. తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా బీజేపీ తనను సంప్రదించింది అన్నారు అతిషి. తన రాజకీయ జీవితం కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని, లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ అవుతామని పార్టీ నేతలు చెప్పించారని అతిషి తెలిపారు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేసిన తర్వాత ఆప్ విచ్ఛిన్నమవుతుందని బీజేపీ ఆశించింది. కానీ అలా జరగకపోవడంతో తర్వాత కీలక నాయకులుగా ఉన్న తనతో పాటు సౌరవ్ భరద్వాజ్, రాఘవ్ జద్దా, దుర్గేష్ పాఠక్ ను అరెస్ట్ చేయించబోతున్నామని ఆమె వెల్లడించారు. తాము కేజ్రీవాల్ సైనికులమని, భగత్ సింగ్ శిష్యులమన్నారు అతిషి. మీ బెదిరింపులకు భయపడబోమన్నారు. దేశాన్ని రక్షించేందుకు ప్రజల అభ్యున్నతికి ఆప్ చివరి వరకు పోరాడుతుంది అన్నారు అతిషి. పార్లమెంట్లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మైత్రాపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే డబ్బులకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే ఈడీ తాజాగా మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. డబ్బులకు ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా ఈడీ పంపిన సమన్లకు ఇటీవల మహువా స్పందించలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. లోక్పాల్ ఆదేశాలతో మహువాపై కేసు నమోదు చేసిన సీబీఐ ఇటీవలే కలకత్తాలోని ఆమె ఇళ్లలో సోదాలు చేపట్టింది. కాగా డబ్బులు ఖరీదైన కానుకలు తీసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందనాకి తన పార్లమెంట్ లాగిన్ ఐడి పాస్వర్డ్లను ఇచ్చిన ఆరోపణలపై మహువా ఎంపీ సభ్యత్వాన్ని స్పీకర్ ఇప్పటికే రద్దు చేశారు. ఎథిక్స్ కమిటీ సిఫార్సుల మేరకు లోక్సభ స్పీకర్ మహువాపై సభ్యత్వ రద్దు చర్య తీసుకున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మహువా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి రిటైర్ కాగా ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మొదటిసారి పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ముందరితో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఇందులో మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టీడీపీ నుంచి కనకమేడ్ల రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్ ఉన్నారు. మన్మోహన్ సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఇందులో 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. రాజ్యసభకు తొలిసారి వెళ్తున్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 96 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 14 వరకు ప్రధానిగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 10 మంది కొత్త సభ్యులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక రేపు మరో 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 30 ప్రాంతాలకు చైనా కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది భారత్. అరుణాచల్ ఎప్పుడు భారత భూభాగమేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదన్నారు జయశంకర్. వాస్తవాధీన రేఖ వద్ద మా సైన్యం మొహరించి ఉంది అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవహరిస్తున్న తీరుపై భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నామన్నారు. డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు ప్రకటించింది. భారత్తో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవల చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు ముందుకేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను రిలీజ్ చేసింది. వీటిలో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, 4 నదులు, 1 సరస్సు, 1 పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని తెలుస్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా 4వ విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంట నూనె, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె ఆవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష
బీఎన్పీ నేతలు అభివర్ణిస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రసిద్ధి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎన్పీ నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీస్ ఎదురుగా వాళ్ళు భార్యల చీరలకు ఎందుకు నిప్పు పెట్టట్లేదంటూ ప్రశ్నించారు. బీఎన్పీ నేతలు వారి భార్యలు భారత చీరలు కొనుక్కొని తీసుకొచ్చి బంగ్లాదేశ్ లో అమ్ముకుంటున్నారని ఆమె తెలిపారు. గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఇతర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. బీఎన్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా అని హసీనా నిలదీశారు. అలా తినగలమా అని వారు సమాధానం చెప్పగలరా అని ఆమె క్వశ్చన్ చేశారు. ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తుందని హసీనా అన్నారు. భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరోప్, అమెరికాలో ఉన్న బంగ్లాదేశీలతో ముందుగా మొదలైంది. ప్యారిస్ లో ఉంటున్న పినాకీ భట్టాచార్య బాయ్కట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బీఎన్పీ నేతలు ఇందులో లేరు. తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించుకునేందుకు వారు కూడా ఈ ప్రచారంలో తోడయ్యారు. టర్కీలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆధునీకరణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 29 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి నైట్ క్లబ్ మేనేజర్స్ ను మరికొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 16 అంతస్తుల నివాస భవనం గ్రౌండ్ బేస్మెంట్ ఫ్లోర్ లోని మస్కరాడే నైట్ క్లబ్ ను ఆధునీకరణ కోసం మూసేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు సాగుతుందని ఇస్తాంబుల్ గవర్నర్ దావూద్ గుల్ అన్నారు. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని ఫైర్ ఇంజన్స్ తో మంటలను ఆర్పేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భవనంలోని అంతస్తుల కిటికీల నుంచి భారీగా మంటలు దట్టమైన పొగ కమ్ముకున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే భవనంలోని మొదటి రెండు అంతస్తుల్లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగినట్టుగా గవర్నర్ దావత్ గుల్ అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్టుగా మంత్రి అలీ యోర్నికాయ తెలిపారు. క్లబ్ యజమానితో పాటు మరో 5 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు. అమెరికా అధికార పీఠాన్ని 2వ సారి దక్కించుకునేందుకు బరిలో దిగిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ తాజాగా $475 బిలియన్ బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన $454 మిలియన్ జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోబోతున్నారు. దీంతో ఆయన ఆస్తుల జప్తు నుంచి తప్పించుకున్నట్టయింది. ట్రంప్ తన ఆస్తుల విలువను అధికంగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారనే అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్ డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు. దీనిపై 2.5 నెలల పాటు విచారణ జరిపిన కోర్టు $454 మిలియన్ జరిమానా విధిస్తూ ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీలకు వెళ్తామని, జరిమానాను రద్దు చేయాలని ట్రంప్ న్యాయవాదులు బృందం కోరింది. అప్పటి వరకు ఆస్తుల జప్తు వంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కోర్టు హామీ కింద $1,460 కోట్ల బాండ్ను సమర్పించాలంటూ ఆదేశించింది. ఒకవేళ పైకోర్టులో ట్రంప్ దోషిగా తేలితే తాజాగా దాఖలు చేసిన $175 మిలియన్ బాండ్ ఆయనకు తిరిగి రాదు. అలాగే $454 మిలియన్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దోషిగా తేలితే ఆయన బాండ్ను తిరిగి ఇచ్చేస్తారు. దీనిపై సెప్టెంబర్లో వాదనలు జరగబోతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదంటూ ట్రంప్ తొలిసి నుంచి వాదిస్తూ ఉన్నారు. మాస్కో ఉగ్రదాడి సూత్రధారులను వదిలిపెట్టమని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జనంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దేశ అంతర్గత వ్యవహారాల ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. రష్యాపై ఆయుధాలు ప్రయోగించే వారికి వాటికి రెండో వైపు పదును ఉందనే విషయం తెలిసేలా చేయాలన్నారు. మాస్కో ఘటనతో భారీ మూల్యం చెల్లించుకున్నామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రజల్లో అసమ్మతి, భయాందోళనలు, కలహాలు, ద్వేషాన్ని నాటేందుకు యత్నించారు. అటువంటి వారిని అనుమతించకూడదు. జాతి పరంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ఈ విషాదాన్ని ఉపయోగించుకోవడం తగదంటూ పుతిన్ వ్యాఖ్యానించారు. అమెరికా, దాని మిత్రదేశాలపై పుతిన్ మరోసారి విరుచుకుపడ్డారు. విస్తారమైన వనరుల కోసం చారిత్రక రష్యాను నాశనం చేయడమే వాటి లక్ష్యమన్నారు. ఇదిలా ఉండగా మాస్కోలోని సంగీత కచేరీ హాల్పై ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 140 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి రష్యా భద్రతా సిబ్బంది 11 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఇందులో నేరుగా దాడిలో పాల్గొన్న 4 తజకిస్తాన్ జాతీయులుగా ఉన్నారు. ఈ అనుమానితులకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తో సంబంధం ఉందని సమాచారం.
తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన పాక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తన భార్యను ప్రైవేట్ నివాసంలో నిర్బంధించారని, దాన్ని సబ్జెక్టుగా మార్చారంటూ ఆరోపించిన ఖాన్ ఆమెకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాలని చెప్పారు. తన భార్యపై విషప్రయోగం జరిగిందని, అందుకు ఆధారాలు ఉన్నాయని జడ్జికి తెలియజేశారు. కాగా ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా మాట్లాడుతూ, తాను అమెరికన్ ఏజెంట్ అని పుకార్లు పుట్టించారని, తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపారంటూ ఆరోపించారు. సావిత్రి నటించిన కొన్ని క్లాసికల్ సినిమాల విశేషాలను సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఒక పుస్తకాన్ని రాశారు. ఆమె ఈ పుస్తకాన్ని చిరంజీవి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. పునాదిరాలు సినిమాలో సావిత్రి గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె ముందు నేను డాన్స్ చేయడం, తాను పైకొస్తావని అభినందించడం తనకింకా గుర్తుందన్నారు చిరంజీవి. తాను సావిత్రి సినిమాలకు ఎక్కువగా చూస్తుంటానని చెప్పారు. తనకు తల్లిలాంటి సావిత్రి గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావట్లేదన్నారు చిరంజీవి. ఈ పుస్తకావిష్కరణకు వారధిగా నిలబడ్డం తనకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తామని చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడం వల్ల తన జన్మ సార్థకమైందన్నారు మెగాస్టార్. తెలంగాణలో ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు పైగా చేరుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. ఫలితంగా జనం ఉక్కుపోత చెమటతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఈ నెల 5వ తేదీ వరకు వేడి తేమ కారణంగా అసౌకర్యమైన వాతావరణం పలు జిల్లాల్లో ఏర్పడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. నిర్మల్ జిల్లా వనల్పహాడ్ నర్సాపూర్ జీ గ్రామాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.